గాయం నుంచి కోలుకుని టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ టూర్లో అద్దెరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన హార్దిక్ ఐర్లాండ్ టూర్ లో భారత జట్టుకి సారథిగా వివరించాడు హార్దిక్ పాండ్యా రౌండ్ పర్ఫార్మెన్స్ తో ఇరగదీస్తూ ఉండటంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ టూ మిగిలిన ఆల్ రౌండర్స్ కు అవకాశం దక్కుతుందా అనేది డౌటే హార్దిక్ పాండ్యాకి బ్యాకప్ ఆల్రౌండర్ గా ఎవరు ఆడతారు అనేది ఆసక్తికరంగా మారింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ సీజన్ లో సెకండ్ హాఫ్ లో అరంగ్ రిటర్న్ చేసి అద్దరగొట్టిన వెంకటేష్ అయ్యర్ టీమిండియా తరపున చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు దాంతో హార్దిక్ పాండ్యాకి బ్యాకప్ ఆల్ రౌండర్ షార్థుల్ ఠాకూర్ లేదా దీపక్ చాహర్ లను ఆడించాలని డిమాండ్ వినిపిస్తోంది ఐపీఎల్ కి ముందు గాయపడిన దీపక్ చాహర్ ఇంకా ఫిట్నెస్ సాధించలేకపోయాడు అతను ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ టూ టోర్నీకి అందుబాటులో ఉండటం అనుమానంగానే మారింది దాదాపు ఆరు నెలలకు పైగా క్రికెట్ కి దూరంగా ఉన్న దీపక్ చాహర్ కి ఆడించడం కంటే సార్థుల్ ఠాకూర్ నిల్రౌండర్ గా ఆడించేందుకే ఏబీసీసీఐ మొగ్గు చూపించొచ్చు అయితే ఇక్కడ సార్థుల్ ఠాకూర్ గురించి న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ స్కాట్ స్టైరస్ మాట్లాడుతూ సార్థుల్ ఠాకూర్ బ్యాటింగ్ చేయగల ఆల్ రౌండర్ కావడం వల్లే అతను ఇంకా టీమిండియాలో ఛాన్స్ ను దక్కించుకోగలుగుతున్నాడు అయితే హార్దిక్ పాండ్యా తో పోలిస్తే సార్థుల్ ఠాకూర్ అస్సలు ఆల్ రౌండర్ కిందకే రాడు ఎందుకంటే సార్థుల్ ఠాకూర్ పరిమిత ఓవర్ల క్రికెట్ కి సెట్ అయ్యే ఆల్ రౌండరే కాదు హార్దిక్ పాండ్యా ఏ ఫార్మాట్ అయినా ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడు అలా చూసుకుంటే సార్థుల్ ఠాకూర్ ని ఆల్ రౌండర్ అనటం కూడా కరెక్ట్ కాదు మిగిలిన ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఆల్ రౌండర్ ప్లేస్ కోసం సార్థుల్ ఠాకూర్ పోటీలో నిలిచి ఉండొచ్చు అయితే అతను ఇప్పటిదాకా ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో టీమిండియాని గెలిపించిన మ్యాచ్లన్నీ టెస్ట్ మ్యాచెసే టెస్టు లో నాలుగు డాట్ బాల్స్ ఆడిన తర్వాత ఓ బౌండరీ కొడితే సరిపోతుంది ఏడు ఎనిమిది వికెట్లు పడిన తర్వాత మెరుపులు మెరిపించినంత మాత్రాన ఆల్ రౌండర్ అనలేం ఆల్ రౌండర్ అని చెప్పుకోవాలంటే లోయర్ ఆర్డర్లో మెరుపులు మెరిపించడం కాదు అవసరమైతే టాప్ ఆర్డర్ బ్యాటర్తో కలిసి సుదీర్ఘ ఇన్నింగ్స్ నిర్మించగలగాలి అంటూ చెప్పుకొచ్చాడు న్యూజిలాండ్ మాజీ రౌండర్